డబ్బు కోసం పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అద్దెకు ఇల్లు ఇచ్చిన ఇంటి యజమానితో సన్నిహితంగా ఉన్నారు. అదే స్నేహంతో యజమానికి మద్యం తాపారు. మద్యం మత్తులో ఉన్న ఇంటి యజమానిని కిడ్నాప్ చేశారు. ఇంటి యజమాని భార్యను 5 లక్షలు డిమాండ్ చేశారు. ఆలస్యం చేస్తే చంపేస్తామని బెదిరించారు. బెదిరింపేనని అనుకుని ఆమె వెతకడం ప్రారంభించింది. ఈ క్రమంలో కత్తితో పొడిచి హత్య చేసి పెట్రోల్ పోసి కాల్ చేశారు. విషయం పోలీసులు చేరింది. పోలీసులు విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. ముద్దాయిలు కటకటాలు పాలయ్యారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈ నెల 20న కిడ్నాప్ కు గురైన నర్సింహులు వీరరాఘవులు కేసును కనిగిరి పోలీసులు వేగంగా ఛేదించారు. సీఐ సంగమేశ్వరరావు హంతకులు వివరాలు చెప్పారు. అర్బన్ కాలనీలో చాకిరాలకు చెందిన వీరరాఘవులు ఇంట్లో అద్దెకు ఉంటున్న షేక్ నాజ్ మోహన్ రావు అనే ఇద్దరు డబ్బు కోసం వీరరాఘవులను హత్య చేసినట్లు సీఐ తెలిపారు. హంతకులిద్దరూ పిసిపల్లి మండలం చోటో గోగులపల్లికి చెందిన వారుగా గుర్తించి దర్యాప్తు చేశామన్నారు. హంతకులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మృతుడు రాఘవులు ఇంట్లో గత కొద్ది కాలంగా అద్దెకు ఉంటూ రాఘవులతో సన్నిహితంగా ఉండేవారని తెలిపారు. ఈ క్రమంలో రాఘవులకు మద్యం తాపి ఆ మొత్తులో కిడ్నాప్ చేసి రాఘవులు భార్య ఈశ్వరమ్మకు ఫోన్ చేసి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని తెలిపారు. ఆందోళన చెందిన భార్య ఈశ్వరమ్మతో పాటు కుటుంబ సభ్యులు వెతకడం మొదలుపెట్టారన్నారు. మరుసటి రోజు హత్య జరిగినట్లు గుర్తించారు. వీర రాఘవులను కత్తితో పొడిచి చంపి పెట్రోల్ పోసి తగలపెట్టి పరారైనట్టు విచారణలో తేలిందని చెప్పారు. కనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిన 20వ తారీఖు ఒక బ్యాంక్ ఎంప్లాయీ వీర రాఘవులు అని చెప్పేసి అతను కనగిరి అర్బన్ కాలనీలో అతనికి సొంత ఇల్లు ఉంది, ఆ ఇంట్లో అద్దెకున్నటువంటి వ్యక్తులు బాడుగు ఇస్తానని చెప్పేసి పిలిస్తే ఆ 20వ తారీఖు ఆదివారం రోజు మధ్యాహ్నం బాడుగు డబ్బులకు అని చెప్పేసి అర్బన్ కాలనీకి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అతను తర్వాత కనిపించడం లేదని వదిలి వెళ్తే అక్కడ వాళ్ళ భార్యతో మాట్లాడి 5 లక్షలు డబ్బులు పంపించమని చెప్పేసి అతనితో ఫోన్ చేయించి మాట్లాడి తర్వాత ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి అయిన తర్వాత రాత్రికి మళ్ళీ ఫోన్ ఆన్ చేసేసి 5 లక్షలు ఇస్తేనే మీ భర్తను పంపుతామని చెప్పేసి వీరరాఘవుల భార్యకి ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇంటికి రాలేదు, ఎక్కడ పోయాడని చెప్పేసి వెతుకున్న తర్వాత ఆసుపత్రి లభించక తర్వాత రోజు సాయంత్రం అతను ఒక అర్బన్ కాలనీ చాకిరాల పొలాల్లో శవంగా కనిపించడం, అతని మృతదేహం గుర్తుదేయలేని విధంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చేయటం వల్ల అతను భర్త కాదనేది కూడా ఒక ఏలు ఉంచారని చెప్పేసి వాళ్ళు ఎవరు చేశారనేది కూడా వివరాలు తెలియని విధంగా చేశారు. అయితే ఈ కేసులో ఆ ఇంట్లో అద్దెకున్నటువంటి 2 వ్యక్తులు అతన్ని చంపడం జరిగింది. ఇది కేవలం ఏదో కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చౌటగోగులపల్లికి చెందిన నాజు అదే విలేజ్కి చెందినటువంటి మడక మోహన్ అని చెప్పేసి ఇద్దరు అతన్ని గాయపరిచి పరుపుతో మొహం మీద వేసేసి ఊపిరాడకుండా చేసి చంపి ఆనవాళ్ళు గుర్తుపట్టిన విధంగా చేయడం జరిగింది. ఆ ముద్దాయిలు ఇద్దరిని ఈరోజు అలవల్పాడు గంగమ్మగుడి దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని వస్తువులు స్వాధీనం చేసుకోవడం అయింది. వాటిలో ముఖ్యంగా ఈ చనిపోయినటువంటి వీరరాఘవులకి చెందినటువంటి చేతి కడియం వెండిది ఒకటి, అలాగే సెల్ఫోన్ ఒకటి వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం అయింది. వాళ్ళు ఎలాంటి సాక్ష్యాలు కనబడకూడదు అని చెప్పేసి ఆ షూస్ని ఒక దిక్కులోను కత్తితో పొడిచి గాయపరిచినటువంటి కత్తిని వాళ్ళ బ్యాగ్లోనే పెట్టుకొని ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లో వాళ్ళకి కొంత రక్తం మరకలు కూడా వాళ్ళ బట్టలు కావటం జరిగింది. ఆ బట్టలని అన్నింటినీ కూడా సీజ్ చేయటమైంది. తదుపరి దర్యాప్తు వాటిని టెస్టులు కాటికి పంపడం జరుగుతుంది.